డూయింగ్ వాట్ ఈస్ రైట్ జనరల్గా ప్లేయింగ్ ద గేమ్ అంటే ఆట ఆడుతున్నాడు అని అర్థం వస్తుంది కానీ ఇక్కడ డూయింగ్ వాట్ ఈజ్ రైట్ డూయింగ్ వాట్ ఈస్ రైట్ అంటే ఒక మనకు ఒక సమయంలో ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడం మనకు ఒకనొక సమయంలో ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయడం అన్నట్టు అబౌట్ ద రైటర్ ఆర్థర్ హెన్రీ మీ బాన్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఆర్థర్ హెన్రీ మీ అనే రచయిత పద్దెనిమిది వందల డెబ్బై ఆయన జన్మించడం జరిగింది అండ్ ఈ వాజ్ బా ఈ వాజ్ డైడ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఫార్టీ త్రీ పంతొమ్మిది వందల నలభై మూడులో ఆయన మరణించడం జరిగింది వాజ్ అన్ ఇంగ్లీష్ రైటర్ ఈయన ఒక ఆంగ్లేయ రచయిత జర్నలిస్ట్ అంటే ఒక పాత్రికేయుడు అండ్ ఎడ్యుకేటర్ అంటే బాగా చదువుకున్నటువంటి ఒక విద్యావేత్త మీ వాజ్ ద ఎయిటర్ ఆఫ్ ఈజ్ మై మ్యాగ్జిన్ ఈయన మై మ్యాగ్జిన్ అనేటువంటి న్యూస్ పేపర్ కు ఈయన ఏటర్ అన్నట్టు ఎడ్యుకేటర్ ఈయన హామ్స్ వర్త్ ఎడ్యుకేటర్ అనే దానికి దాన్ని రాసిన అన్నట్టు అంటే ఈయన రాసినటువంటి రచనలు కనుక తీసుకున్నట్లయితే ఈయన రాసినటువంటి రచనలలో ద హామ్స్ వర్త్ సెల్ఫ్ ఎడ్యుకేటర్ ద చిల్డ్రన్స్ ఎన్సైక్లోపీడియా ద చిల్డ్రన్స్ న్యూస్ పేపర్ అండ్ ద కింగ్స్ ఇంగ్లాండ్ ఇవి ఆయన రాసినటువంటి ప్రముఖమైనటువంటి రచనలు కమింగ్ టు ద లెసన్ అలాన్స్ మార్క్ ఏం టు గేట్ టు సీ హిమ్ ఆఫ్ అంటే అలాన్ వల్ల అమ్మ గేట్ దాకా వచ్చిందట టు అంటే టు సెండ్ హిమ్ ఆఫ్ అతన్ని పంపించడానికి అంటే సెండ్ ఆఫ్ ఇప్పడానికి వాళ్ళ అబ్బాయి ఎక్కడికో వెళ్తా ఉన్నాడు ఎవరు అలాన్ అనే అబ్బాయి ఎక్కడికో వెళ్తా ఉంటే వాళ్ళ అమ్మ గేట్ దాకా వచ్చి సాగ సాగనంపడానికి వచ్చింది అన్నట్టు గేట్ దాకా వచ్చి సెండ్ చేయడానికి అంటే సాగవనం ప్రాణానికి గేట్ దాకా వచ్చింది గుడ్ బై అలాన్ డూ యువర్ బెస్ట్ షీ కాల్డ్ అవుట్ అయితే గేట్ దాకా వచ్చిన వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయి అలాన్ అని అంటుంది గుడ్ బై అలాన్ అంటే జనరల్ మన ఇంటి దగ్గర నుండి పిల్లలు ఎవరైనా బయటకెళ్తే గుడ్ బై అంటాం కదా మన చుట్టాలైనా బయటకెళ్తే గుడ్ బాయ్ అంటాం కదా బై బాయ్ అంటాం కదా అట్లాగే బై బై చెప్తుంది అన్నట్టు గుడ్ బై అలాన్ డూ యువర్ బెస్ట్ అంటే నువ్వు బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ వేయి అంటే బహుశా అతను ఏదో ఆట ఆడడానికి వెళ్తున్నట్టున్నాడు షీ డూ యువర్ బెస్ట్ షీ కాల్డ్ అవుట్ అంటే ఉన్నది నువ్వు బాగా పర్ఫార్మెన్స్ వేయు బాగా ఆడు అని చెప్పేసి అని అన్నట్టు జనరల్గా మన పిల్లలు ఎక్కడికైనా ఆట ఆడడానికి చేస్తాం బాగా ఆడు అంటే కదా అట్లాగే అతను ఏదో ఆడడానికి వెళ్తున్నట్టున్నాడు అది తర్వాత మనకు వస్తుంది సో అందులో భాగంగా డూ యువర్ బెస్ట్ అంటే బాగా పర్ఫార్మెన్స్ వేయు బాగా ఆడు అని చెప్పేసి ఉన్నది రాధర్మ మీ ఆన్సర్ అలా అని అప్పుడు అలా అలానే షూర్ మమ్మీ రాధర్ మమ్మీ అంటే షూర్ మమ్మీ అలాగే అమ్మా అని సమాధానం ఇచ్చిండ అంటే అలాగే అమ్మ బాగా ఆడతా అని సమాధానం ఇచ్చిండు అండ్ వేవింగ్ ఇస్ అండ్ ఈ అవుట్ ఆఫ్ ద గేట్ అండ్ ఆఫ్ ద రోడ్ అలా చేయి పైకి ఏం చేసిండు ఆయన అక్కడిసే రోడ్ మీదకి వెళ్ళిండు అంటే మెయిన్ మెయిన్ రోడ్కి వెళ్ళిండు అన్నట్టు డూ ఇస్ బెస్ట్ ఆఫ్ ఈ వుడ్ బహుశా అతడు బాగానే ఆడతాడు ఎందుకంటే అది ఎవరికైనా కానీ ఒక హోప్ అన్నట్టు వాళ్ళ అమ్మకి ఏమనిపిస్తుంది ఖచ్చితంగా మా అబ్బాయి బాగానే ఆడతాడు అంటే అది నమ్మకం అన్నట్టు కాబట్టి డూ ఇస్ బెస్ట్ ఆఫ్ కోర్స్ ఈ అంటే ఖచ్చితంగా అతడు బాగా ఆడతాడని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది ఫర్ అలాన్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద స్కూల్ క్రికెట్ మ్యాచ్ అండ్ వాజ్ మైటీలీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ చోసన్ టు ప్లే అయితే ఇక్కడ అలాన్ ఏంది అంటే ఆయన స్కూల్లో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నాడు యాక్చువల్గా స్కూల్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది ఆ క్రికెట్ మ్యాచ్ లో ఆడడానికి బయలుదేరుతా ఉన్నాడు ఆ సందర్భంలో అల్లమ్మ బాగా ఆడని చెప్తున్నట్టు మైటీలీ ప్రౌడ్ ఆ బీయింగ్ చోజన్ టు ప్లే అంటే స్కూల్లో ఎంతో మంది విద్యార్థులు ఉంటారు కానీ ఇక్కడ అల్లానే అబ్బాయికి ఆ క్రికెట్ ఆడడానికి అవకాశం వచ్చిందట అతన్ని టీమ్ కు సెలెక్ట్ చేసినట అంటే స్కూల్లో క్రికెట్ టీం తయారు చేసినప్పుడు ఆ టీంకి తన్ని సెలెక్ట్ చేయడం ప్రౌడ్గా అనిపించిందట అబ్బా మా అబ్బాయిని స్కూల్ టీమ్ కు సెలెక్ట్ చేసారు స్కూల్లో క్రికెట్ ఆడడానికి వెళ్తుండని ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి ఎలా సెలెక్ట్ అవడం ఎవరికైనా గర్వమే కదా గర్వంగా ఫీల్ అవుతారు కదా ఈ హ్యాడ్ ప్రాక్టీస్డ్ బౌలింగ్ విత్ ఫాదర్ ఫర్ వీక్స్ నౌ అండ్ డాడీ సెట్ ఈ వాజ్ షేపింగ్ అయితే ఈ అబ్బాయి అలా గత కొన్ని వారాలుగా ఏం చేసిండటంటే వాళ్ళ డాడీ దగ్గర బౌలింగ్ నేర్చుకున్న వాళ్ళ డాడీ బౌలింగ్ నేర్పించింది అన్నట్టు అంటే వాళ్ళ డాడీ బహుశా క్రికెటర్ అయి ఉండొచ్చు సో వాళ్ళ డాడీ దగ్గర కొన్ని వారాలుగా బౌలింగ్ నేర్చుకున్నాడట డాడీ సే డాడీ షేపింగ్ వెల్ అంటే నీ బౌలింగ్ బాగా అయింది అంటే నీ బౌలింగ్ బాగా డెవలప్ అయింది నువ్వు బౌలింగ్ లో మంచి టెక్నిక్స్ నేర్చుకున్నావు నీ బో నీ బౌలింగ్ అనేది బాగా డెవలపింగ్ అయింది అన్న అంటే బాగా నేర్చుకున్నావు అన్నట్టు డాడీ వాజ్ నియర్లీ యాజ్ ఎగ్జైటెడ్ యాజ్ అలన్ ఓవర్ ద మ్యాచ్ అండ్ హీ ప్రామిస్ దట్ అలాన్ సైడ్ వన్ హి వుడ్ బై హిమ్ ఏ బై స్కిల్ అయితే అలన్ వాళ్ళ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండట ఎందుకంటే వాళ్ళ అబ్బాయి క్రికెట్ టీంకు కు సెలెక్ట్ అయ్యింది కదా మళ్ళీ మ్యాచ్ రాయడానికి వెళ్తా ఉన్నాడు కదా కాబట్టి ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రామిస్ చేసిండట ఏమని ఒకవేళ మీ టీం కనుక అంటే నువ్వు ఆడేటువంటి టీం కనుక గెలిస్తే నేను ఒక గిఫ్ట్ ఇస్తా ఒక మంచి సైకిల్ కొనిస్తా గిఫ్ట్ గా అని చెప్పేసి అన్నట నో వండర్ అలన్ వాజ్ ఎక్సైటెడ్ ఈ మాటలు అనగానే ఇక అలాను సంతోషపడ్డ అనడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు అంటున్నాడు ఎందుకంటే ఎవరికైనా సైకిల్ కొనిస్తా అంటే సంతోషమే కదా కాబట్టి నో వంటర్ అలాను వాళ్ళ ఎక్సైటెడ్ అంటే అలాను సంతోషపడ్డాడు అంటే అలా పెద్ద ఆశ్చర్యమే లేదు ఎందుకంటే వాళ్ళ డాడీ సైకిల్ కొనిస్తా అడుగా అందుకే అన్నట్టు ఆన్ ఇస్ వే టు ద స్పోర్ట్స్ గ్రౌండ్ అలాన్ హ్యాడ్ పాస్ ద లిటిల్ త్రీ కార్నర్డ్ మెడో అయితే అలాను తను క్రికెట్ ఆడేటువంటి స్పోర్ట్స్ గ్రౌండ్ కు వెళ్లే క్రమంలో అతడు ఏ దారి గుండా వెళ్లాలంటే త్రీ కార్నర్ మెడో మూడు కార్నర్ వెళ్ళినటువంటి ఒక మెడో పచ్చిక మైదానం నుండి వెళ్ళాలి అంటే పచ్చిక మైదానం దాటుకుంటూ వెళ్ళాలి అండ్ ఆ రీచ్ ఇట్ ఎప్పుడైతే ఆ పచ్చిక మైదానం కు చేరుకున్నాడు ఈ సాయే వెరీ ఓల్డ్ మ్యాన్ అక్కడ ఆయన ఒక ఓల్డ్ మ్యాన్ చూసిండట ఎవరిని అంటే ఒక ఓల్డ్ మ్యాన్ అలా చూసిండు లీనింగ్ హెవీలీ ఆన్ స్టిక్ అంటే ఒక కర్రను పట్టుకొని కిందికి ముంగడికి వంగిపోయి ముందుకు వంగిపోయి అతి స్లోగా అతి కష్టం నడుస్తున్నాడట అలా అలాంటి వెళ్తా ఉంటే అలాంటి చూసి ఆ ఓల్డ్ మ్యాన్ పిలిచిండట ఓల్డ్ మ్యాన్ కాల్డ్ అవుట్ ట్రీమ్ అంటే పిలిచిండట పిలవగానే అప్పుడు అలానే చేసిండు ఐ హెల్ప్ యూ ఆస్క్డ్ అలా కైండ్లీ గోయింగ్ అప్ టు అప్పుడు అలా నా ఓల్డ్ మ్యాన్ చూసి బహుశా ఇతనికి నా సహాయం అవసరమే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అన్నట కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయగలనా అంటే సహాయం చేయమంటారు అన్నట్టు పర్హాప్స్ యూ విల్ లెట్ మీ టేక్ యూమ్ లిటిల్ బాయ్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ ఏ థిన్ క్రాక్ వాయిస్ అప్పుడు ఏమన్నా అంటే ఓల్డ్ మ్యాన్ నా పట్టుకో ఓల్డ్ నా పట్టుకోని పట్టుకో అని లిటిల్ బాయ్ అన్నట అంటే లిటిల్ బాయ్ చేయి ఉంటుంది చేయి తన చేయిన్ ఇచ్చి నా చేయిన్ పట్టుకో నేను సరిగా స్టెడీగా ఉండలేకపోతున్నా అని క్రాక్డ్ వాయిస్ అంటే ఓల్డ్ మ్యాన్ కాబట్టి వాయిస్ సరిగా అన్నట్టు దిస్ రోడ్ ఈ సో హిల్లీ అండ్ ద విండ్ ఈస్ ఆల్మోస్ట్ టూ మచ్ ఫర్ మీ అప్పుడు ఆ ముసలాయన్ అన్నాడట ఓల్డ్ మ్యాన్ దిస్ రోడ్ ఈ సో హిల్లీ అంటే ఈ రోడ్ చాలా ఎత్తుగా ఎగుడు దిగుడుగా ఉంది అంటే ఇట్లా స్లోప్ ఎక్కువగా ఉంది అండ్ విండ్ విండీస్ ఆల్మోస్ట్ టూ మచ్ ఫర్ మీ గాలి కూడా వేగంగా వేస్తుంది అని ఎవరన్నారట ఓల్డ్ మ్యాన్ అన్నారట రా రోడ్ కూడా స్లోప్గా పైకి హైట్ గా ఉంది ఫర్ హీ న్యూ హీ కుడ్ ఈజీలీ మేకప్ వాట్ టైమ్ హీ హ్యాడ్ లాస్ట్ పై రన్నింగ్ వెన్ హీ లెఫ్ట్ ద ఓల్డ్ మ్యాన్ అయితే ఇతనికి ఒక విషయం తెలుసాట ఎవరికి అలాన్కు ఇప్పుడు అలాను ఏం చేస్తా ఉన్నాడు ఓల్డ్ మ్యాన్ తీసుకెళ్తా ఉన్నాడు ఓల్డ్ మ్యాన్ను స్లోగా తీసుకెళ్తా ఉన్నాడు కదా ఎందుకంటే ఓల్డ్ మ్యాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే వెళ్ళలేకపోతా ఉన్నాడు కదా అలా తీసుకెళ్లేటప్పుడు కొంత టైం లాస్ అవుతాడు మరి ఇప్పుడు అలాను ఎక్కడికి వెళ్ళాలి క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాలి స్కూల్లో ఉన్నటువంటి క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు అలాను ఆ ఓల్డ్ మ్యాన్ తీసుకెళ్తున్నాడు కాబట్టి దానివల్ల ఏమవుతుంది లాస్ట్ అంటే అతను కొంత టైం లాస్ అవుతాడు ఈ టైం కోల్పోతే ఏమంటున్నాడు అంటే ఈజీలీ మేకప్ వాట్ టైం లాస్ట్ బై రన్నింగ్ వెన్ హీ లెఫ్ట్ దోల్డ్ మ్యాన్ అంటే ఇతన్ని తీసుకెళ్లేటప్పుడు ఏదైతే టైం లాస్ అవుతున్నామో ఇతన్ని తీసుకెళ్లిన తర్వాత ఇతను వెళ్ళిపోయిన తర్వాత వ్యయంగా పరిగెత్తి తన యొక్క సమయాన్ని కవర్ చేసుకోవచ్చు అనుకున్నాడట బట్ ద పూర్ ఓల్డ్ మ్యాన్ లీండ్ హెవీలీ ఆన్ అలాన్స్ లిటిల్ ఆమ్ కానీ ఈ పూర్ ఓల్డ్ మ్యాన్ ఎట్లా ఉన్నాడంటే ఈ అలన్ యొక్క చిన్నగా ఉన్నటువంటి స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చేతులను గట్టి పట్టుకొని ఆ తన భార్య అంతా కూడా ఆ అలాన్ చేతుల మీద పెట్టి అలాంగ్ లైక్ ఎ బేబీ మరి ఎలా నడుస్తున్నాడు టాటర్డ్ అంటే స్లోగా నడుస్తున్నాడు ఎలాంగ్ లైక్ ఎ బేబీ చిన్న పాప ఎలాగైతే మెల్లగా నడుస్తుందో అట్లా నడుస్తా ఉన్నాడు సో స్లోలీ డిడ్ హీ వాక్ దట్ ఫైవ్ మినిట్స్ యాడ్ గోన్ బిఫోర్ దివర్ హాఫ్ రోడ్ అంటే వాళ్ళు ఆ రోడ్ లో సగం దూరం వెళ్లేసరికి అప్పటికే ఫైవ్ మినిట్స్ అయిపోయినట అంటే అంత స్లోగా నడుస్తా ఉన్నారు అంటే సగం దూరం వెళ్లేసరికి అప్పటికే ఫైవ్ మినిట్స్ టైం అయిపోయింది అలాన్ దట్ ఆన్ హిస్ వే టు ఏ క్రికెట్ మ్యాచ్ అప్పుడు అలాన్ అన్నట ఆ ఓల్డ్ మ్యాన్ తోని నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాలి గ్రౌండ్ కి వెళ్ళాలి అని అండ్ దట్ మస్ట్ నాట్ బి లేట్ కాబట్టి నేను క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా కదా నాకు లేట్ కావచ్చు బట్ ఈ సీమ్ నాట్ టు హియర్ హిమ్ కానీ ఆ ఓల్డ్ మ్యాన్ సరిగ్గా వినబడట్టు అనిపిస్తారు వినబడ్డట్టు లేదు వే డూ యూ లివ్ సార్ మళ్ళీ అడుగుతా ఉన్నాడు ఎవరు అలాన్ ఓల్డ్ మ్యాన్ అడుగుతున్నాడు వే డూ యు లివ్ సార్ మీరు ఎక్కడ నివసిస్తారు సార్ కార్డ్ అలాన్ ఎట్ లాస్ట్ ఇన్ ద ఓల్డ్ మ్యాన్ సియర్ అప్పుడు ఓల్డ్ మ్యాన్ యొక్క చెవిలో మాట్లాడినట ఏమన్నాడు ఓల్డ్ మ్యాన్ చెవులు అలానే ఉన్నానంటే మీరు ఎక్కడ ఉంటారు సార్ మీరు ఎక్కడ నివసిస్తారు సార్ మీ ఇల్లు ఎక్కడ అన్నట్టుగా అడిగిండట ఎందుకంటే ఓల్డ్ మ్యాన్ కు చెవులు కూడా సరిగా అందుకే చెవుల దగ్గర గట్టిగా అప్ ద రోడ్ అండ్ సమ్ వే రౌండ్ ద కార్నర్ హీ ఆన్సర్డ్ ఇన్ హిస్ థిక్ వీక్ వాయిస్ అప్పుడు ఆయన అన్నాడట ఓల్డ్ మ్యాన్ ఆ కు పైన ఒక కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ దగ్గర మా ఇల్లు ఉంటది అని ఆన్సర్ ఇచ్చిండట వీక్ వాయిస్ అంటే వాయిస్ అనేది సరిగా వస్తలేదు అన్నట్టు ఐ షుడ్ బి సో మచ్ ఇఫ్ యూ హోమ్ అంటే ఇంకేమన్నా నీవు కనుక నన్ను మా ఇంటి దగ్గర చేస్తే నేను చాలా రుణపడి ఉంటా అన్నట ఎందుకంటే అతడు వెళ్ళడం కష్టం అవుతుంది కదా మీరు గనక అబ్బాయి అని అంటున్నాట అలాను నీవు కనుక నన్ను మా ఇంటి దగ్గర దిగబెడితే తీసుకెళ్తే నేను ఎంతో రుణపడి ఉంటా లుక్ అ వెరీ కైండ్ లిటిల్ బాయ్ నిన్ను చూస్తుంటే మంచి దయాగుణం కలిగిన పిల్లవాళ్ళ కనబడుతున్నావు అని ఓల్డ్ మే హోమ్ అంటే ఇంటి దాకా తీసుకెళ్ళినట్టు దేవర్ స్టిల్ ఎ లాంగ్ వే ఆఫ్ ఇఫ్ ఓన్లీ కుడ్ వాక్ లిటిల్ ఫాస్టర్ వై ద టీమ్స్ వుడ్ బి ఆల్రెడీ ఆన్ ద ఫీల్డ్ అండ్ ద కెప్టెన్ వుడ్ బి వాండ్రింగ్ వై హీ డి నాట్ కమ్ సో ఆయన దివర్ స్టిల్ ఎ లాంగ్ వే అంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఆయన చెప్పిన అడ్రస్ ప్రకారం చాలా దూరం వెళ్ళాలి ఈ ఫోన్లీ హీ కుడ్ వాక్ లిటిల్ ఫాస్టర్ ఇంత స్లోగా నడిస్తే ఒకవేళ ఓల్డ్ మ్యాన్ ఇంత స్లోగా నడిస్తే ప్రాబ్లమే ఏ కదా ఇతడు అనుకున్న టైంకు ఆ గ్రౌండ్ కు చేరుకోలేదు కదా వై ద టీమ్స్ వుడ్ బి ఆల్రెడీ ఆన్ ద ఫీల్డ్ అనుకుంటున్నాడు బహుశా టీమ్స్ ఎక్కడికి చేరుకుంటాయి అంటే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడేటువంటి ఆ గ్రౌండ్ కు టీమ్స్ చేరుకుని ద కెప్టెన్ వుడ్ బి వై బంగ్ డిడ్ నాట్ కమ్ అలాగే మా కేప్టెన్ నా గురించి ఆశ్చర్యపడవచ్చు అరే ఇంకా రాలేదే అలాను అని నా గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపడవచ్చు అని అనుకుంటున్నాడు సడన్లీ ద ఓల్డ్ మ్యాన్ స్టంపుల్ ఓవర్ ఏ లూజ్ పేవింగ్ స్టోన్ అప్పుడు ఏమైందంటే పక్క ఒక స్టోన్ ఉందట పేవింగ్ స్టోన్ ఒక్కసారిగా ఓల్డ్ మ్యాన్ ఆ స్టోన్ మీద కుప్పగొలిపోయింది అన్నట్టు కింద అండ్ ఫెల్ హెవీలీ ఆన్ ద గ్రౌండ్ నేల మీద పడిపోయి డోంట్ లీవ్ మీ లిటిల్ బాయ్ మర్మర్ ఓల్డ్ మ్యాన్ అంటే నన్ను విడిచిపెట్టకు నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళకు నన్ను ఇంటి దాకా తీసుకెళ్ళినాకనే వెళ్ళు అని చెప్పేసి అంటున్నాట మర్మర్డ్ అంటే ఇక్కడ వాయిస్ అనేది ఓల్డ్ మ్యాన్ కాబట్టి మెల్లగా అన్నట్టు గుసా నో ఐ విల్ స్టే హియర్ సెడ్ అలాన్ అలా అన్న లేదు లేదు నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దిగ పెడతా ఇంటి దగ్గర తీసుకెళ్తా ఇంటి దగ్గర తీసుకెళ్తా అట్లా విడిచిపెట్టా అనట అండ్ డౌన్ బిసైడ్ హిమ్ ఆ తర్వాత అతని పక్క ఉండి సూన్ అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే అలాను ఎవరి కోసమో చూస్తున్నా ఎవరన్నా వస్తే బాగుండు ఈ ఓల్డ్ మ్యాన్ తీసుకెళ్తే నేను ఇంటికి వెళ్ళొచ్చు నేను గ్రౌండ్ కి వెళ్ళచ్చు నేను గ్రౌండ్ కి వెళ్ళచ్చు అని అనుకుంటున్నాడు అలాన్ స్టేడ్ యాంగ్జియస్లీ అప్ అండ్ డౌన్ ద రోడ్ డ్యూరింగ్ ద మినిట్స్ దట్ ఫాలోడ్ సో అందుకని అలానే చేస్తా ఉన్నాడు స్టేర్డ్ యాంగ్జియస్లీ అంటే ఒక ఆరాటంతో ఒక ఆతృతితో చూస్తా ఉన్నాడు రెప్ అవర్స్ అప్ అండ్ డౌన్ అంటే అటు రోడ్ వైపు చూస్తా ఉన్నాడు ద రోడ్ డ్యూరింగ్ ద మినిట్స్ ఆఫ్ దట్ ఫాలోడ్ ద మినిట్స్ ఆల్మోస్ట్ సిమ్ లైక్ అవర్స్ అప్పుడు పరిస్థితి ఏంటంటే నిమిషాలు గంటలు లాగా అవుతున్నాయట నిమిషాలు గంటలు లాగైతున్నాయట దెన్ ఎట్ లాస్ట్ టర్నింగ్ ద కార్నర్ కి ఏమి జాలీ లుకింగ్ పోలీస్ మ్యాన్ అప్పుడే ఆ కార్నర్ దగ్గర నుండి ఒక పోలీస్ మ్యాన్ వస్తాం అన్న చాలా హ్యాపీగా హ్యాపీగా ఒక పోలీస్ మ్యాన్ వస్తాం అన్న అలాన్ కుడ్ హ్యావ్ షౌటెడ్ ఫర్ జాయ్ అప్పుడు అలాన్ ఏం చేసిందట ఆ పోలీస్ మ్యాన్ చూసి అరిచిండట జనరల్ ఏమంటారు పోలీస్ 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 అంటాం కదా అట్లా అరిచిండట ఐ విల్ దిస్ జెంటిల్ ఐ విల్ సీ దిస్ జెంటిల్ మ్యాన్ హోమ్ లిటిల్ బాయ్ ఇస్ ఎడ్ ఆఫ్టర్ అలా ఎక్స్ప్లెయిన్ వాట్ హైడ్ హ్యాప్ అంటే అప్పుడు ఆ పోలీసు చెప్పిండట నేను క్రికెట్ మ్యాచ్ ఆడాలి గ్రౌండ్కి వెళ్ళాలి టైం కావస్తుంది సో మీరు కొంచెం ఈ ఓల్డ్ మ్యాన్ ఇంటి దాకా తీసుకెళ్తే ఇంటి దాకా తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తాను అని చెప్పేసి పోలీస్ మ్యాన్ రిక్వెస్ట్ చేసిండట అప్పుడు ఆయన ఉన్నాడట ఐ విల్ సీ దిస్ జెంటిల్ మ్యాన్ హోమ్ లిటిల్ బాయ్ అప్పుడు అన్నట సరే నేను ఇంటి దగ్గర తీసుకెళ్తా నువ్వు వెళ్ళు బాబు అని చెప్పేసి అనట దెన్ అలాన్ దెన్ అలాన్ ర్యాన్ ఆఫ్ అప్పుడు అలాన్ చాలా వ్యయంగా పరిగెత్తిండట అండ్ ఇఫ్ యూ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇస్ లెగ్స్ వుడ్ క్యారీ హిమ్ టు ద స్పోర్ట్స్ గ్రౌండ్ ఎంత వేగంగా అంటే అంత వేగంగా పరిగెత్తుకుంటూ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళిండట స్పోర్ట్స్ గ్రౌండ్ అంటే క్రికెట్ ఆడేటువంటి ఆ గ్రౌండ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిండు బట్ ద గేమ్ హ్యాడ్ స్టార్ట్ ఎడ్ కానీ అతను వచ్చేసరికి అప్పటికే గేమ్ స్టార్ట్ అయింది అంటే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయింది వైట్ సెలాన్ సెట్ ద టీచర్ హూ ఆర్ స్టాండింగ్ అవుట్ జస్ట్ ఇన్సైడ్ ద ఎంట్రస్ అప్పుడే ఆ క్రికెట్ గ్రౌండ్ కు లోపలికెళ్లే ఎంట్రెన్స్ ఉంటుంది కదా ఇన్సైడ్ అంటే లోపలికి వెళ్లేటువంటి ఆ గ్రౌండ్ లోపలికి వెళ్లేటువంటి ఎంట్రెన్స్ దగ్గర వాళ్ళ టీచర్ ఉన్నట టీచర్ ఉండి ఏమన్నట వైట్ సెలాన్ అంటే వై డ్యూడి కంప్లీట్ ఎందుకు ఆలస్యంగా అని వచ్చినట యు ఆర్ నాట్ మచ్ గుడ్ ఇఫ్ యూ కాంట్ టు హిమ్ అప్ టు టైం ఉన్నాడు యు ఆర్ నాట్ మచ్ గుడ్ ఇఫ్ యు కాంట్ కమ్ అప్ టు టైం అంటే ఇట్లా లేట్ గా రావడం నీకు మంచిది కాదు అంటున్నాడు యు ఆర్ నాట్ మచ్ గుడ్ అంటే అలా లేట్ గా రావడం మంచిది కాదు అంటే నువ్వు బాగా లేట్ చేసినావు అన్నట్టు వీ పుట్ ఇట్ యంగ్ హెరాల్ ట్యాంక్స్ ఇన్ యువర్ ప్లేస్ కాబట్టి నువ్వు లేట్ గా రావడం వల్ల నువ్వు రా లేట్ గా రావడం వల్ల ఏం చేసావు అంటే నీ ప్లేస్ లో మరొక అబ్బాయిని తీసుకున్నాము ఆ అబ్బాయి పేరు ఏంటంటే హెరాల్డ్ బ్యాంక్స్ హెరాల్డ్ బ్యాంక్స్ అనే మరొక అబ్బాయిని నీ ప్లేస్ లో తీసుకోవడం జరిగింది ఫార్చునేట్లీ హీఈస్ పుట్టింగ్ సమ్ గుడ్ బాల్స్ ఓవర్ అదృష్టవశాత్తు ఆ అబ్బాయి మంచిగా బౌలింగ్ చేస్తా ఉన్నాడు అలాన్ బిట్ ఇస్ లిప్ అప్పుడు అలాన్ ఏం చేసినట తన పిదవైన వల్లుకున్నాట అరే ఎంత పని అయిపోయింది నేను మ్యాచ్ ఆడేది ఆడకుంటా అయిపోయినా ఎందుకంటే అతనికి క్రికెట్ అంటే బాగా ఇష్టం క్రికెట్ అంటే ప్రాణం అట్లాంటి వ్యక్తి దానికి సెలెక్ట్ అయ్యి ఆడదాం అనుకునే సమయంలో ఈ సంఘటన జరిగేసరికి ఆ ఓల్డ్ మ్యాన్ తీసుకెళ్లే సందర్భంలో ఇతనికి లేట్ అయింది కదా కానీ ఆ టీచర్కి ఇప్పడం అయితే ఇది కుదరదు కదా కాబట్టి సో అతడు పెదవని కోరుకున్నాట అంటే ఇట్లా పెదవని కోరుకున్నాడు హౌ గుడ్ ఈ ఎక్స్ప్లెయిన్ అతను ఎలా చెప్పగలడు నేను ఒక ఓల్డ్ మ్యాన్ కు సహాయం చేయడంలో ఇలా లేట్ అయిందని ఈ టర్న్ అవే అండ్ మేడ్ ఇస్ వే స్లోలీ హోమ్ మరి ఏం చేసినాట ఇంటికి తిరిగి వెళ్ళిండు నిరాశతోని హిజ్ ఫాదర్ ఓపెన్ ద డోర్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ డాడీ ఏం చేసినాట డోర్ ఓపెన్ చేసినట బ్రేవో అలాన్ హి సేడ్ ప్యాటింగ్ ఇస్ లిటిల్ సన్ ఆన్ ద బ్యాక్ అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంటికి రాగానే వాళ్ళ డాడీ డోర్ ఓపెన్ చేసి బ్రేవో అలాన్ అని అలానని మెచ్చుకున్నాడట అలాన్ అలానని మెచ్చుకున్నాడట బట్ డాడీ బిగేన్ అలాన్ కానీ డాడీ అన్నడట అంటే నేను ఆడలేదు కదా నన్ను మెచ్చుకుంటున్నాను ఎందుకు అన్నట్టుగా చెప్పబోదామని బట్ డాడీ బిగేన్ అలాన్ బట్ ఈజ్ ఫాదర్ ఇంటెడ్ హింగ్ అంటే ఆ అబ్బాయి నన్ను మెచ్చుకుంటున్నారు కానీ నేను ఆడలేదు అని చెప్పే లోపలనే ఇంట్రాప్స్ అంతరాయం కలిగించినట కలిగించి అంటుండట ఇట్స్ ఆల్ రైట్ ఓల్డ్ మ్యాన్ ఈ సైడ్ సరే మంచిది ఓల్డ్ మ్యాన్ అన్నాడు తన కుమారుణ్ణి వాళ్ళ అబ్బాయిని ఇట్స్ ఇట్స్ ఆల్ రైట్ ఓల్డ్ మ్యాన్ అని అన్నాడు ఈ సైడ్ యు సి ఐ ఐ కేమ్ అప్ బిహైండ్ దట్ పోలీస్ మ్యాన్ అండ్ ఈ టోల్ మీ వాటర్ హ్యాపీ అంటే నాకు అంతా తెలుసు నువ్వు ఆ ఓల్డ్ మ్యాన్కు ఇంటికి వెళ్లే క్రమంలో అతడు ఇబ్బంది పడుతూ ఉంటే అతనికి సహాయం చేసినావు కదా అలా సహాయం చేసి తర్వాతను గ్రౌండ్కి పెరెత్తుకుంటూ వెళ్ళావు సో ఆ సమయంలో ఆ ఈ విషయమంతా కూడా నాకు నేను పోలీస్ వెనకాల వెళ్తున్నా అప్పుడు ఆ పోలీస్ మ్యాన్ చెప్పిండు అంటే నేను ఆ సమయంలో పోలీస్ వెనక వెళ్తున్నా పోలీస్ మ్యాన్ నాకు చెప్పిండు మీ అబ్బాయికి క్రికెట్ ఆడడానికి లేట్ అయింది అతనికి మరి టైం అయిపోయి ఉండవచ్చు అని ఆ పోలీస్ మ్యాన్ వీళ్ళ డాడీకి చెప్పిండట కాబట్టి నీ అంతా కూడా నాకు ఆ పోలీస్ మ్యాన్ నిన్న ఆ పోలీస్ మ్యాన్ వెనకాల వెళ్తుంటే ఆయన చెప్పిండు అని అన్నట సో ఐ న్యూ ఐ న్యూ యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్ ఆల్ తూ ఇట్ వాజంట్ అంత క్రికెట్ పిచ్ అంటే నువ్వు క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ పిచ్ లో ఆట ఆడలేదు కావచ్చు కానీ ఒక రకంగా నువ్వు ఆడినావు అని అన్న సో ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు ద హై స్ట్రీట్ అండ్ బాట్ ద బైస్కిల్ ఐ ప్రామిస్డ్ యూ కాబట్టి ఏం చేసిన నేను హై స్ట్రీట్ కి వెళ్ళి అక్కడ ఒక బై స్కిల్ కొన్నా ఎందుకంటే నేను నీకు ప్రామిస్ చేసినా కదా మరి ప్రామిస్ చేసినా నువ్వు బాగా ఆడి మ్యాచ్ కనుక మీ మ్యా మీ జట్టు కనుక మ్యాచ్ కలిస్తే నీకు సైకిల్ కొనిస్తాను కానీ నువ్వు ఆడకున్నా కూడా ఒక ఓల్డ్ మ్యాన్ కి హెల్ప్ చేసినావు అది నీ యొక్క కైండ్నెస్ నీ దయాగుణం కాబట్టి ఒక రంగు నువ్వు ఆడకుండా ఆడినట్టే కాబట్టి నీకు నేను ఒక సైకిల్ మున్కొచ్చిన ఇట్స్ బ్యూటీ అండ్ అలా ప్రౌడ్ ఆఫ్ యూ చెప్పాలంటే అది చాలా గొప్ప విషయము ఎందుకంటే నువ్వు ఒక ఓల్డ్ మ్యాన్ కు సహాయం చేసినావు కదా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ యువర్ మదర్ అండ్ ఐ మీ అమ్మ నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే నువ్వు ఒక మ్యాన్ సహాయం చేసినావు ఆ సహాయం చేసే క్రమంలో నువ్వు ఆడే ఆటను కూడా కోల్పోయినావు అంటే ఆట కంటే కూడా తోటి వారికి హెల్ప్ చేయడమే ముఖ్యమైన విషయం గ్రహించి హెల్ప్ చేసిన చూడు అది నాకు బాగా నచ్చింది అని నువ్వు మా నువ్వు చేసిన పనికి నేను మేము చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాం అని డాడీ అన్నట

ఒక ఒడిమ్యాన్ కు ఇంటికి వెళ్లే క్రమంలో సహాయం చేసిన వాట కదా అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం తోటి వారికి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం కదా సో నీకు అత్యంత ప్రాణమైన క్రికెట్ నీకు బాగా ఇష్టమైన క్రికెట్ను ఒక వ్యక్తికి సహాయం చేయడానికి త్యాగం చేసినా అంటే అది చాలా గ్రేట్ అని మెచ్చుకున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో